దీంట్లో డైరెక్ట్ గా పిఎం మోదీ చెప్పారు వాళ్ళు ఇస్తానన్నారు మీటర్ పెట్టమన్నారు తర్వాత డబ్బు ఇవ్వలేదు ప్రైమ్ మినిస్టర్ని తీసుకురావడానికి అవసరం లేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ డెట్ మేనేజ్మెంట్లో కాన్స్టిట్యూషన్ ప్రకారం కేంద్ర సర్కార్ ఒక్కొక్క స్టేట్లో ఉన్నటువంటి డెట్ మేనేజ్మెంట్ని రివ్యూ చేస్తుంది కొన్ని బారోయింగ్ని 0.25% ఆఫ్ యువర్ బారోయింగ్ అనుకోండి లేదా 0.5% ఆఫ్ యువర్ బారోయింగ్ అనుకోండి ఆ డీటెయిల్స్ మీకు వివరం పంపిస్తాను ఆ 0.25 మీరు ఎప్పుడు బారో చేయగలుగుతారు అన్ని చోట్ల ఎలక్ట్రిక్ మీటర్ ఫిట్ చేశారా స్మార్ట్ మీటర్స్ ఫిట్ చేసేసారా అని రిపోర్ట్ చేస్తే మీరు ఫిట్ చేసి మీరు రిపోర్ట్ చేస్తే సరే ఆ ఎక్స్టెంట్కు 0.25 ఆఫ్ యువర్ బారోయింగ్ లిమిట్ మీరు వెళ్ళి బారో చేసుకోండి క్లియరెన్స్ ఇస్తాం మీరు మీటర్ ఫిట్ చేయలా కానీ బారోయింగ్కి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయండి మేము ఎలా ఇస్తాం మిగతా స్టేట్స్ అన్నీ కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బారోయింగ్ కూడా ఇచ్చేయండి అని అడిగారు ఇచ్చేసాం కూడా చాలామందికి ఇక్కడ వెంటనే ప్రైమ్ మినిస్టర్ పెట్టమన్నారు ప్రైమ్ మినిస్టర్ వద్దన్నారు ప్రైమ్ మినిస్టర్ డబ్బు ఇవ్వట్లేదు ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటే వారు చెప్పే మాటకి ఇక్కడ ఎవరూ అంత పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు ఆ ప్రైమ్ మినిస్టర్ పేరుని జోడించేస్తే ఏంటి మోదీ గారా ఏంటి అని వింటారు కదా జనం అందుకోసం ఊరికి మనం అన్నంలో ఉప్పు వేసుకోవడం లాగా ఉప్పు లేకపోతే ఎవరు తింటారు చెప్పులు ఉంది బాగాలేదు అందుకని పిఎం పేరు బారోయింగ్ ఎవరికి నేను ఆపలేదండి నేను ఫినాన్స్ మినిస్టర్ నుంచి చెప్తున్నా కానీ కండిషనల్ మేరకి కొంచెం ఎక్స్ట్రా బారోయింగ్ ఇచ్చినప్పటికీ మీ ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోతే మేము ఎలా ఇచ్చేది మిగతా స్టేట్ చేయనా మీకు ఒకరికి నేను ఎక్సెప్షన్ ఇవ్వాలా మీకు చేయడానికి సిద్ధం లేదు కానీ మోదీ గారి మీద బ్లేమ్ పెట్టాలి ఆ నాటకమే ఇక్కడ జరుగుతుంది రాష్ట్రానికి హాని